నిన్నటి రోజు మాజీ స్పీకర్ మాజీ శాసనసభ్యులు సత్యనపల్లి నియోజకవర్గాన్ని 5 సంవత్సరాల పాటు రిప్రజెంట్ చేసినటువంటి కోడెల శివప్రసాద్ గారి రెండవ వర్ధంతి దాన్ని పురస్కరించుకొని ఆయన స్వగ్రామమైనటువంటి నగరకల్లు మండలంలోని కళ్ళగుంట గ్రామంలో వారి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆ సందర్భంగా తెలుగుదేశానికి చెందినటువంటి నాయకులు ఆ ఊర్లో ఒక మీటింగ్ పెట్టారు కోడెల శివప్రసాద్ గారిని కొనియాడారు వారిని కొనియాడటానికి లేదా వారి గొప్పతనాన్ని చెప్పడానికి వారు చేసిన ప్రయత్నాన్ని మేమేమి తప్పుపట్టడానికి సిద్ధంగా లేం అయితే ఆ విగ్రహావిష్కరణ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాజీ మంత్రివర్యులు 5 సార్లు శాసనసభ్యుడిగా రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి ఒక రాజకీయ నాయకుడు సీనియర్ రాజకీయ నాయకుడు ఆ రకంగా మాట్లాడాడు అంటే అందరూ ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి అది మాట్లాడిన తర్వాత అది విన్న తర్వాత అది చదివిన తర్వాత బహుశా ఈ అయ్యన్న పాత్రుడని ఒక లీడర్ కి తన పార్టీ తాను ఓడిపోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో ఆయనకి ఉన్న పిచ్చెక్కిందా అని అనిపించేటటువంటి మాటలు ఆయన మాట్లాడారు ముఖ్యంగా మా పార్టీ నాయకుల్ని అందులో ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని ఆయన మాట్లాడినటువంటి మాటలు చెప్పడానికి కూడా సాధ్యం కాదు అసభ్యంగా ఉంటాయి బూతు పదజాలాన్ని వాడాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అసభ్యంగా మాట్లాడడం అనేది సభ్య సమాజం ఖండించదగినది నిన్నటి రోజు మాజీ స్పీకర్ మాజీ శాసనసభ్యులు సత్యనపల్లి నియోజకవర్గాన్ని 5 సంవత్సరాల పాటు రిప్రజెంట్ చేసినటువంటి కోడెల శివప్రసాద్ గారి రెండవ వర్ధంతి దాన్ని పురస్కరించుకొని ఆయన స్వగ్రామమైనటువంటి నగరకల్లు మండలంలోని కళ్ళగుంట గ్రామంలో వారి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆ సందర్భంగా తెలుగుదేశానికి చెందినటువంటి నాయకులు ఆ ఊర్లో ఒక మీటింగ్ పెట్టారు కోడెల శివప్రసాద్ గారిని కొనియాడారు వారిని కొనియాడటానికి లేదా వారి గొప్పతనాన్ని చెప్పడానికి వారు చేసిన ప్రయత్నాన్ని మేమేమి తప్పుపట్టడానికి సిద్ధంగా లేం అయితే ఆ విగ్రహావిష్కరణ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాజీ మంత్రివర్యులు 5 సార్లు శాసనసభ్యుడిగా రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి ఒక రాజకీయ నాయకుడు సీనియర్ రాజకీయ నాయకుడు ఆ రకంగా మాట్లాడాడు అంటే అందరూ ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి అది మాట్లాడిన తర్వాత అది విన్న తర్వాత అది చదివిన తర్వాత బహుశా ఈ అయ్యన్న పాత్రుడని ఒక లీడర్కి తన పార్టీ తాను ఓడిపోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్లో ఆయనకి ఉన్న పిచ్చెక్కిందా అని అనిపించేటటువంటి మాటలు ఆయన మాట్లాడారు
ముఖ్యంగా మా పార్టీ నాయకుల్ని అందులో ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని ఆయన మాట్లాడినటువంటి మాటలు చెప్పడానికి కూడా సాధ్యం కాదు అసభ్యంగా ఉంటాయి భూత పదజాలాన్ని వాడాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అసభ్యంగా మాట్లాడడం అనేది సభ్య సమాజం ఖండించదగినది